Hello friends, welcome back to my channel. Friends, Lakshmi's kitchen lo ee roju healthy recipe vachesi kobbari vundalu. Kobbari vundalu cheskodam chala easy kadandi. Adi nenu bellam tho chestunnanu kabatti adi health ku kuda chala manchidi. Ee roju manam pedda vallu pillalu kuda ishtanga tine kobbari laddu ela tayar cheskovalo chuddama. Kobbari vundalu cheyadaniki rendu kobbari kayalu teeskunnanu vaatini mukkalaga cut cheskoni ఒక గిన్నెలో తీసుకున్నాను. వీటిని కొబ్బరి తురుమల చేయడానికి నేను గ్రైండ్ చేస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ ముక్కలు మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము కూడా రెడీ అయిపోయింది. మనం ఈ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుకి కొబ్బరి తురుము కూడా వచ్చింది. మనం బెల్లం కూడా ఆ కప్పుతోనే మెజర్ చేసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే కనుక కొబ్బరి ఉండలు బాగా వస్తాయి. ఒక కప్పు కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లము తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు బెల్లం కొంచెం కొంచెం కరుగుతూ ఉంటుంది. మనం వాటర్ యాడ్ చేసాం కదా, తొందరగా బెల్లం కరిగిపోతుంది. దాన్ని కొంచెం గరిటతో తిప్పుకుంటాం. హైలో పెట్టుకొని ఫ్లేము హై ఫ్లేమ్లోనే బెల్లాన్ని కరిగించుకోవాలి. చూసారా బెల్లం కరిగిపోతుంది కదా. ఈ బెల్లం మొత్తం కూడా కరిగిపోయే వరకు హై ఫ్లేమ్లోనే ఉండి తిప్పుకుంటూ కరిగి పెట్టుకోవాలి. బెల్లం మొత్తం కూడా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత తీసుకొని చూసారా డస్ట్ అంతా ఉంది దానిలో. అంటే దీన్ని ఇప్పుడు నేను వడవ కట్టుకోవడానికి నేను బెల్లాన్ని ఇట్లా వేడి చేశాను. చూసారు కదా దాంట్లో డస్ట్ చాలా ఉంది. మధ్య మధ్యలో కొంచెం నలకలు అట్లా రాళ్ళు వచ్చినట్టున్నాయి. మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ బెల్లం తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ పాకాన్ని. ఇప్పుడు ఒక వేరొక బౌల్ తీసుకొని దానిలో నెయ్యి వేసుకున్నాను. అది కొంచెం కరిగిన తర్వాత మనం తురుముకొని పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి. వేసుకొని కొబ్బరిని కొంచెం వేయించుకోవాలి. కొంచెం ఈ కొబ్బరి వేసినప్పుడు మనం ఫ్లేమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే కొబ్బరి మాడిపోతుంది. ఇట్లా తిప్పిన తర్వాత మనం ఇప్పుడు దీనిలోకి బెల్లం పాకం పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని స్ట్రైనర్ పెట్టుకొని వడకట్టుకోవాలి. డైరెక్ట్గా కొబ్బరిలోకి పోసేసుకోవాలి. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో దానిలో. అట్లాంటివి తీసేస్తే కనుక మనకి తినేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటాయి, అవి వాటిలో ఏమీ రాకుండా. అందుకే నేను అది ఫస్ట్ వడగట్టాను దాన్ని. ఇప్పుడు బెల్లం పాకం మొత్తంలో కలిసేలాగా కొబ్బరిని బాగా కలుపుకోవాలి. ఇది మనం స్టార్ట్ చేసినప్పుడు కొబ్బరి ప్లస్ బెల్లం తిప్పుతూ ఉండేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దగ్గరే ఉండి తిప్పుతూ చూసుకుంటూ ఉండాలి, లేదంటే కనుక అడుగంటుతుంది. దీనిలో ఇప్పుడు యాలకుల పొడి వేసుకున్నాను. అది వేస్తే కనుక మంచి స్మెల్ వస్తుంది కదా మనకి. కొంచెం కొంచెం దగ్గరకు వచ్చేసేసింది. ఇది కొంచెం బెల్లం పాకం దగ్గరకు వచ్చేటప్పుడు సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. మనం కొంచెం చేయిని తడుపుకొని ఆ తడి చేతితో కొంచెం ఉండ చేసి చూస్తే కనుక మనకి ఉండ వచ్చింది అంటే కనుక మనకి పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టుకుందాం. మొత్తం దీనిలోకి వేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలుగా చుట్టుకోవాలి. మరీ చల్లగా అయిపోతే కనుక రాదు. అందుకని చెప్పి కొంచెం వేడి ఉన్నప్పుడే నేను పై పైనది తీసుకొని చేస్తున్నాను. కొంచెం వేడి వేడి చల్లారింది వరకు చేస్తున్నాను. ఆ విధంగా మొత్తం వండలు చుట్టుకొని పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కొబ్బరి వండలు చేయడం చాలా ఈజీ కదా. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయిపోతుంది. ప్లస్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. కొబ్బరితో పాటు మనం బెల్లం కూడా కలిపి చేసాం కాబట్టి ఐరన్ కూడా ఎక్కువగా లభిస్తుంది. ఈ కొబ్బరి తీసుకోవడం వల్ల మనకి కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి కొబ్బరి తీసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి. మనకి కొలెస్ట్రాల్ కూడా రాదు దీనివల్ల. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కొబ్బరి ఉండల్ని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.